హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ రిటెన్షన్స్ విషయంలో ఏం చేయబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వాళ్ళ టీం బ్రహ్మాండంగా సెట్ అయింది. ఈవెన్ ఫ్రాంచైజెస్ మీటింగ్ జరిగినప్పుడు కూడా అసలు మెగా ఆక్షన్ వద్దే వద్దు, సేమ్ టీంతో వెళ్తాము, కోర్ టీం అలాగే పెట్టుకుంటాము, ఎక్కువ రిటెన్షన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా అడిగిన వాళ్ళు. మెయిన్ టీమ్ మెయిన్ ఫ్రాంచైజ్ హ్యాపెన్స్ టు బి కేకేఆర్. సో కేకేఆర్ నా దృష్టిలో నేను అనుకోవడం ఏంటంటే మ్యాక్సిమం రిటెన్షన్స్ అంటే ఆరు కదా, ఐదు క్యాప్డ్ అండ్ వన్ అన్క్యాప్డ్ ప్లేయర్తో ఆరుగురు ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవచ్చు. ఆర్టీఎం వెళ్ళాల్సిన అవసరం లేదు, రిటెన్షనే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్లేయర్స్ ఎలా ఉన్నారంటే ఆక్షన్ బరిలోకి వాళ్ళని కనుక పెడితే వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్స్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అది కాక వాళ్ళు అన్ష్యూర్ చేసుకోవాలి. నేను ఇంతమంది కూడా మొదట్లో కూడా చెప్పాను, మీరు ఆర్టీఎం ఎప్పుడు యూజ్ చేయాలంటే ఆ ప్లేయర్ వెళ్ళిపోయినా పర్వాలేదు, వీఆర్ రెడీ టు ఫోర్ గో దట్ ప్లేయర్. ఆ ప్లేయర్ మా దగ్గర నుంచి వెళ్ళిపోయినా పర్వాలేదు అనుకుంటేనే మీరు ఆర్టీఎం కోసం వెళ్ళాలి, రిస్క్ తీసుకోదలిస్తే. లేదు, ఈ ప్లేయర్ ఖచ్చితంగా మా టీంలో ఉండాల్సిందే అనుకుంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా రిటెన్షన్కే వెళ్ళాలి. సో ఆ థింకింగ్లో చూస్తే కేకేఆర్ ఐదుగురు క్యాప్టెన్ ప్లేయర్స్ని ఇంకొక వన్ క్యాప్ ప్లేయర్ని తీసుకునే అవకాశం ఉంది. ఛాన్స్ ఇస్తే ఇంకా ముగ్గురు నలుగురు కూడా తీసుకునే పరిస్థితి ఉంది వాళ్ళకి. అలాంటి మంచి టీం సెట్ అయింది వాళ్ళకి. అంతేకాకుండా మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఇంత మంచి రిజల్ట్ ఇచ్చిన కోచ్ ఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ వెళ్ళిపోయాడు, అసిస్టెంట్ కోచ్గా ఉన్న అభిషేక్ నాయర్ వెళ్ళిపోయాడు, ఇండియన్ టీంకి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. సో ఆ టీం చంద్రకాంత్ పండిట్ ఇస్ దేర్, దేర్ హెడ్ కోచ్ ఇస్ దేర్, బట్ స్టిల్ వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తారనే విషయంలో మనకి ఎలాంటి సందేహం లేదు. సో బోత్ గంభీర్ అండ్ నయ్యర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా సేమ్ ఏదైతే టీం గెలిచిందో లాస్ట్ సీజన్లో ఆ టీంని వీలైనంత వరకు అదే టీంని రిటైన్ చేసుకోవడం అంటే అదే టీంని మళ్ళీ వాళ్ళతోనే ముందుకెళ్లే పరిస్థితిలో వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తారు. సో మొత్తం రిటెన్షన్స్ చేస్తే చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. ఆరు రిటెన్షన్స్ చేస్తే యూ విల్ బి లూజింగ్ యాజ్ మచ్ యాజ్ 79 crores. సో మీకు జస్ట్ 41 crores మాత్రమే మిగులుతాయి. అయినా సరే ఆ రిస్క్ తీసుకుంటారు. లాస్ట్ టైం కూడా మనం చూసాం వాళ్ళ థింకింగ్, కేకేఆర్ థింకింగ్ గంభీర్ ఉన్నప్పుడు లేకపోతే ముందు కూడా ఏంటంటే వాళ్ళు ఒకరిద్దరు ప్లేయర్స్ మీద ఎక్కువ అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ మీద ఎక్కువ అమౌంట్ పెట్టేసి లాస్ట్ టైం 25 crores స్టార్కి పెట్టినట్టు, అలాగే అంతకుముందు కూడా అలాగే చేశారు వాళ్ళు. వాళ్ళు ఒక చాలా తక్కువ అమౌంట్తో వెళ్తారు ఆక్షన్లోకి. సో వాళ్ళ స్ట్రాటజీ వేరే ఉంటుంది. సో ఐ థింక్ ఈసారి కూడా వాళ్ళు ఆరు రిటెన్షన్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆరు రిటెన్షన్స్ చేసే అవకాశం. ముందుగా ఒకసారి మీరు వాళ్ళ టైటిల్ విన్నింగ్ టీం చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు దాంట్లో. దాంట్లో మీకు వాళ్ళ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు ఇద్దరు టాప్ క్లాస్ క్యారిబియన్ ఆల్రౌండర్స్ రసల్ అండ్ నరైన్ ఉన్నారు. తర్వాత రింకు సింగ్ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి, వీళ్ళందరూ కూడా చాలా కీ ప్లేయర్స్ వాళ్ళు. ప్లస్ మిచెల్ స్టార్క్ లాంటి ఒక బౌలర్ హూ మొదట్లో బాగా ఎక్కువ రన్స్ ఇచ్చి ఉండొచ్చు, చాలా ఎక్స్పెన్సివ్ అనిపించి ఉండొచ్చు, కానీ ప్లే ఆఫ్స్కి వచ్చిన తర్వాత మిచెల్ స్టార్క్ పర్ఫార్మ్డ్ రియల్లీ వెల్, కీ మ్యాచెస్లో బాగా పర్ఫార్మ్ చేసి. ఫిల్ సాల్ట్ కూడా అద్భుతంగా పర్ఫార్మ్ చేసేది. వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా ఇలాంటి ప్లేయర్స్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్. ఈవెన్ కొంతమంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ రమణ్ దీప్ సింగ్, అంకరిష్ రఘువంశీ, సుయాష్ శర్మ, హర్షిత్ రాణా, వైభవ్ రా, వీళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో గివెన్ ద ఛాన్స్ వీళ్ళందరినీ మళ్ళీ టీంలోకి తెచ్చుకోవాలని చెప్పి మ్యాక్సిమం ట్రై చేస్తారు, అదే వాళ్ళ స్ట్రాటజీ అవుతుంది. సో అది వాళ్ళ టీం సంబంధించింది. మరి నా దృష్టిలో వాళ్ళ రిటెన్షన్స్ ఇలా ఉండే అవకాశం ఉంది. క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ని ఆక్షన్లోకి పంపిస్తారు అని ఒక టాక్ నడుస్తుంది. ఎందుకంటే అతను ఇండియన్ టీంలో కూడా T20 టీంలో సెలెక్ట్ అవ్వట్లేదు, T20లో పక్కన పెడుతున్నారు. అతను జనరల్లీ ఏంటంటే వన్ డే వరల్డ్ కప్లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు, టెస్ట్ మ్యాచ్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు ప్రస్తుతం టీంలో లేకపోయినప్పటికీ. సో అతను గ్రాఫ్ డౌన్ అయింది, అతను ఆక్షన్లో పెట్టిన ఆర్టీఎం ద్వారా మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు అని ఒక థింకింగ్ ఉంది. క్యాప్టెన్ కావాలి వాళ్ళు, ఇండియన్ క్యాప్టెన్ కావాలి, ఖచ్చితంగా కావాలి, బట్ ఆర్టీఎంలో తెచ్చుకోవచ్చు అని ఒక థాట్ ఉంది. కానీ నేను అలా చేస్తారనుకోను ఫర్ ద సింపుల్ రీజన్, చాలా టీమ్స్కి క్యాప్టెన్స్ లేరు. ఆర్సీబీకి క్యాప్టెన్ కావాలి, పంజాబ్ కింగ్స్ క్యాప్టెన్ కావాలి, ఒకవేళ ఎల్ఎస్జీ నుంచి రాహుల్ బయటకు వస్తే వాళ్ళకి క్యాప్టెన్ కావాలి. సో
అట్లీస్ట్ మూడు ముగ్గురు ఫ్రాంచైజీలకి క్యాప్టెన్ కావాలి. ఇండియన్ క్యాప్టెన్స్ కోసం వెళ్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. సో శ్రేయస్ అయ్యర్ని కనుక మీరు ఆక్షన్లో పెడితే, క్యాప్టెన్సీ కోసమైన అతను తీసుకున్నాడు. అతను హెస్ నాట్ పర్ఫార్మ్డ్ బ్యాడ్లీ లాస్ట్ సీజన్. 350కి పైగా రన్స్ చేశాడు, 250స్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ బాగుంది టీం కోసం, ఎందుకంటే ఆ టీంలో మంచి సాలిడ్ స్టార్ట్ ఫిల్ సాల్ట్ లాంటి వాళ్ళు అందించారు. శ్రేయస్ అయ్యర్ ఏంటంటే లేట్గా వచ్చినా క్విక్గా రన్స్ చేశారు, 147 అంతా అతని స్ట్రైక్ రేట్. సో హీ హాస్ డన్ హిస్ బిట్. 350 రన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా, మంచి స్ట్రైక్ రేట్తో. సో సెల్ఫ్లెస్గా ఆడాడు అనే చెప్పాలి. సో శ్రేయస్ అయ్యర్ డింట్ హ్యావ్ ఏ పూర్ సీజన్ అని అనడానికి ఏం లేదు. అయ్యర్ సిక్స్ హీటింగ్ ఎబిలిటీ, ముఖ్యంగా అతను కొట్టే స్ట్రేట్ సిక్స్, లాంగ్ ఆన్ లాంగ్ ఆఫ్ నుంచి అతను కొట్టే సిక్స్ల గురించి అందరికి తెలుసు. సో శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్గా అతన్ని టీమ్స్ ఖచ్చితంగా అతని కోసం వెళ్తాయి. అందుకని ఆక్షన్లో పెడితే చాలా డేంజర్ అవుతుంది, క్యాప్టెన్ వదులుకోవాల్సిన అవసరం లేదు. సో శ్రేయస్ అయ్యర్ను వాళ్ళు రిటైన్ చేసుకుంటారు. కెరబియన్ ఆల్రౌండర్స్ ఇద్దరిని కూడా, రస్సెల్ అండ్ నరైన్. రస్సెల్ గ్రాఫ్ కొంచెం డౌన్ అయినట్టుగా అనిపించినా సరే అతను బాగా బౌలింగ్ చేశాడు, బ్యాటింగ్ కూడా మళ్ళీ క్లిక్ అవుతాడు. రస్సెల్ ఇస్ రస్సెల్, ఆల్వేస్ హీఈస్ అ మ్యాచ్ విన్నర్. సో రస్సెల్ని వాళ్ళు వదులుకోరు, నరైన్ వదులుకోరు. సో ఆ ముగ్గురు అయితే పక్కా ఉంటారు. ఎవరికి ఎంత పెడతారని నాకు తెలియదు, దట్ ఐ కెనాట్ సే. నరైన్కి 18 crores ఇస్తారు, రస్సెల్కి 14, శ్రేయస్సర్కి 11, లేకపోతే శ్రేయస్సర్ 14, రస్సెల్కి 11 ఇచ్చినా ఎనీథింగ్ క్యాన్ బి హ్యాపెన్, లేకపోతే వాళ్ళ మధ్య డిస్ట్రిబ్యూట్ చేసినా ఓకే. అయినా వాళ్ళకి ఇంకా రిటెన్షన్స్ కావాలి. రింకూ సింగ్ కావాలి. రింకూ సింగ్ని లాస్ట్ టైం చాలా బేస్ ప్రైస్లో తీసుకుని రింకూ సింగ్కి సరే మంచి అమౌంట్తో రిటైన్ చేసుకుంటారు. రింకూ సింగ్ని ఆక్షన్లో పెట్టచ్చు కదా, అతను కేవలం బ్యాట్స్మెన్ కదా అంటే కాదు. రింకూ సింగ్ ఇది ఫినిషర్, బ్రహ్మాండంగా సిక్స్ హీటింగ్ ఎబిలిటీ ఉండేవాడు, ఫినిషర్. అతను బెస్ట్ ఫినిషర్స్గా ఉన్నాడు ధోని తర్వాత. హీ కుడ్ బి ద బెస్ట్ ఫినిషర్ ఇన్ ఐపీఎల్ రైట్ నౌ. సో అందుకని ఐ థింక్ రింకూ సింగ్ని కనుక ఆక్షన్లో పెడితే చాలా డేంజర్ అవుతుంది. రింకూ సింగ్ని ఆక్షన్లో పెట్టే పరిస్థితే లేదు, ఖచ్చితంగా రింకూ సింగ్ ఉంటాడు. ఎంత ఇస్తారా, అది 11 crores ఇస్తారా, ఏమి ఇస్తారా అనేది నాకు తెలియదు. ఆక్షన్లో పెడితే అతను మీకు 10 crores దక్కచ్చు, 1 crore మిగిల్చుకోవచ్చు, లేకపోతే ఈ కెన్ గో అప్ టు 15 crores కూడా. మనం చెప్పలేం రింకూ సింగ్ లాంటి ప్లేయర్ని, ఎందుకంటే ఈజ్ ఆల్సో గుడ్ ఫీల్డర్. బౌలింగ్ చేయకపోవచ్చు కానీ ఈజ్ గుడ్ ఫీల్డర్, అది కూడా మర్చిపోకూడదు, వెరీ గుడ్ ఫీల్డర్. సో అందుకని రింకూ సింగ్ని వాళ్ళు వదులుకోరు, రింకూ సింగ్ని కూడా రిటైన్ చేసుకుంటారు. వరుణ్ చక్రవర్తిని కూడా రిటైన్ చేసుకుంటారు. వాళ్ళ సక్సెస్కి గతంలో కూడా వాళ్ళ టీంను అందరూ భయపడేది ఏంటంటే ఆ మిడిల్ ఓవర్స్లో నరైన్ అండ్ వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి మళ్ళీ ఇండియన్ టీంలో కూడా వచ్చాడు. వరుణ్ చక్రవర్తి, నరైన్ ఆ మిడిల్ ఓవర్స్లో వాళ్ళు వేసే 8 overs చాలా చాలా ఇంపార్టెంట్ ఆ టీంకి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ 5 players అయ్యర్, రస్సెల్, నరైన్, రింకూ అండ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళని ఖచ్చితంగా వాళ్ళు రిటైన్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో తిరుగులేదు, నాకైతే ఐఎమ్ 100% ష్యూర్ దట్ వీళ్ళు 5 ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటా అనుకుంటున్నాను నేను. బట్ నా థింకింగ్ అది, నేను అనుకోవడం, మీరు కూడా నాతో ఏకీపిస్తాను అనుకుంటున్నాను. ఏమైనా మీకు డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే అన్క్యాప్ ప్లేయర్లో దే హ్యావ్ గ్రేట్ ఆప్షన్ ఇన్ రిటైనింగ్ హర్షిత్ రాణా. చాలా బాగా పర్ఫామ్ చేశాడు అండ్ ఈజ్ వెరీ గుడ్ పర్టికులర్ ఇన్ ద డెత్. అతని స్లోయర్ వన్స్ చాలా బాగా వేస్తున్నాడు, మంచి పేస్ ఉంది అతనికి, హైట్ ఉంది. సో ఈజ్ అ వెరీ గుడ్ ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ ఎ ఫాస్ట్ బౌలర్. హర్షిత్ రాణాని రిటైన్ చేసుకోవచ్చు అన్క్యాప్ ప్లేయర్గా. కానీ ప్రాబ్లం ఏంటంటే హర్షిత్ రాణా 6వ తారీఖు నుంచి జరగబోయే బంగ్లాదేశ్ ఇండియా సిరీస్లో T20 ఇంటర్నేషనల్ ఆడే అవకాశం ఉంది. ముగ్గురు పేసర్స్ మాత్రమే సెలెక్ట్ చేశారు, హార్దిక్ పాండ్యా కాకుండా. సో వాళ్ళ ముగ్గురులో కనీసం ఇద్దరు మ్యాచ్ ఆడతారు, దాంట్లో హర్షిత్ రాణాకి ఏదో పాయింట్లో అతనికి అవకాశం వస్తుంది. సో హర్షిత్ రాణా కనుక క్యాప్ ప్లేయర్ అయితే మళ్ళీ అతని కోసం 14 crores పెట్టాల్సిన అవసరం లేదు. సో హర్షిత్ రాణాని మళ్ళీ బైబ్యాక్ చేసుకోవడం, ఆర్టీఎం కూడా ఛాన్సలర్ ఆరుకి ఆరు వాడుకుంటే బైబ్యాక్ చేసుకోవాలి హర్షిత్ రాణా. హర్షిత్ రాణా బదులు వాళ్ళకి ఉన్న ఛాయిస్ ఏంటి, వైభవ్ అరోరా కానీ రమణ్ దీప్ సింగ్ అని. వైభవ్ అరోరా కంటే కూడా రమణ్ దీప్ సింగ్ డౌన్ ది ఆర్డర్ వచ్చి మంచి బిగ్ హిట్టింగ్ చేయగలడు. అతను ఆల్సో యూ కెన్ బౌల్ మీడియం పేస్, ఎక్సలెంట్ ఫీల్డర్. సో రమణ్ దీప్ సింగ్ కోసం వెళ్ళాలి, వైభవ్ అరోరా కోసం కాదు. వైభవ్ అరోరాని దే కెన్ బై హిమ్ బ్యాక్ అని అనుకుంటున్నాను. వైభవ్ అరోరా కూడా కొన్ని టీమ్స్ వెళ్తాయి, అతను కూడా హీ డిడ్ వెల్, బట్ అంత పెద్ద అమౌంట్స్ ఐ థింక్ 4-5 crores యూ కెన్ హ్యావ్ ప్లేయర్ లైక్ వైభవ్ అరోరా, లేకపోతే 6 crores స్టిల్ దే కెన్ అఫోర్డ్ ఇట్ అఫోర్డ్ హిమ్. సో వైభవ్ అరోరా బదులు రమణ్ దీప్ సింగ్ని ఐఎమ్ గోయింగ్ విత్ రమణ్ దీప్ సింగ్. ఎందుకంటే మనం ఈ థింకింగ్లో వెళ్తున్నాం, హర్షిత్ రాణా ఆడతాడు, ఇండియాకి ఆడతాడన్న థింకింగ్లో వెళ్తున్నాం కాబట్టి ఐ థింక్ అది పరిస్థితి. మరి వాట్ అబౌట్ వెంకటేష్ అయ్యర్? వెంకటేష్ అయ్యర్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, నో డౌట్. అతను ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్నాడా, మరొక రకంగా వస్తున్నాడా, అతను బౌలింగ్ చేస్తున్నాడా లేదా, ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చినా అతను బౌలింగ్ చేయట్లేదు,
వేరే విషయం. బట్ వెంకటేష్ అయ్యర్ చాలా ఇంపార్టెంట్, అతన్ని కూడా బైబ్యాక్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ తప్పదు, మీరు రిటెన్షన్ విషయంలో ఫ్యూ హ్యావ్ టు డిసైడ్ బిట్వీన్ వరుణ్ చక్రవర్తి అండ్ వెంకటేష్ అయ్యర్. ఐ థింక్ దే విల్ గో ఫర్ వరుణ్ చక్రవర్తి, ఎందుకంటే అతని స్పిన్ బౌలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫిల్సాల్ట్ సంగతి ఏంటి, ఫిల్సాల్ట్ కూడా తప్పదు మరి, ఫిల్సాల్ట్ కూడా వాళ్ళు ఒదుకోక తప్పనిసరి పరిస్థితి. ఫిల్సాల్ట్ చాలా మంచి రిజల్ట్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్. కీపర్ కూడా వాళ్ళు కీపర్ కోసం చాలా ఇబ్బంది పడ్డారు. అంత దినేష్ కార్తిక్ రిటైర్ అయిన తర్వాత బోల్డ్ అంతమంది కీపర్స్ మార్చారు, కీపర్ సెట్ కానిలేదు. ఫిల్సాల్ట్ వచ్చిన తర్వాత కీపర్గా అతను బ్రహ్మాండంగా సెట్ అయ్యాడు, బట్ ప్లస్ ఓపెనర్గా ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించాడు. కానీ తప్పదు కదా, ఫిల్సాల్ట్ కోసం మీరు ఎక్కువ అమౌంట్ పెట్టుకుని మీకు బైబ్యాక్ చేసేవాళ్ళు ఎక్కువ అమౌంట్, ఫిల్సాల్ట్ కోసం మీకున్న 40 కోట్లు 10-12 కోట్లు ఫిల్సాల్ట్ కోసమే మీరు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. తప్పదు అలాంటి పరిస్థితి. అలాగే స్టార్క్ కోసం వెళ్తారా, స్టార్క్ బహుశా వీళ్ళకి అందకపోవచ్చు. స్టార్క్ రిటైన్ కూడా చేసుకోలేరు వీళ్ళు. రిటైన్ చేసుకున్నామంటే వేరే వాళ్ళు, నేను చెప్పుకున్నామంటే ఎవరిని వదిలే పరిస్థితి లేదు. స్టార్క్ పెద్ద అమౌంట్కి వెళ్తాడు, అతను ఆక్షన్లోకి వస్తే పెద్ద అమౌంట్కి వెళ్తాడు. స్టార్క్ని మళ్ళీ బైబ్యాక్ చేస్తారా, కష్టమే స్టార్క్ దొరికించుకోవడం. నితీష్ రాణా కూడా కష్టం, బట్ బైబ్యాక్ ట్రై చేసుకోవాలి. నితీష్ రాణా బైబ్యాక్లో దొరకచ్చు, కేఎస్ భరత్ బైబ్యాక్లో వాళ్ళకి దొరకచ్చు. సో అంకుష్ రఘువంశీ కూడా బైబ్యాక్లో దొరికే అవకాశం ఉంది, సురేష్ శర్మ. బట్ వాళ్ళ టీం అంతా చాలా బాగా సెట్ అయింది, కానీ 6 మాత్రం రిటైన్ చేసుకోగలరు. 6 వెళ్తారు వీళ్ళు అని అని అనుకుంటున్నాను నేను. ఫిల్సాల్ట్, వెంకటేష్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ మిస్ అయితే వాళ్ళకి చాలా ఇబ్బందే, కానీ తప్పదు కదా. స్టార్క్ కూడా ఇబ్బందే, కానీ స్టార్క్ని మళ్ళీ మీరు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. సో వెంకటేష్ అయ్యర్ ఫిల్సాల్ట్ కోసం బైబ్యాక్ని యూజ్ చేసుకోవాలి. మనం అనుకున్న 6 ప్లేయర్ రిటైన్ చేసుకోవాలి. హర్షిత్ రాణా కూడా బైబ్యాక్లో చూడ, హర్షిత్ రాణా, వెంకటేష్ అయ్యర్ అండ్ ఫిల్సాల్ట్ బైబ్యాక్ చేయాలి. అలాగే అయ్యర్, రసల్, రింకు, నారాయణ్, వరుణ్ అండ్ రమణ్ దీప్ సింగ్ని రిటైన్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇది నా అభిప్రాయం, మరి మీరేమనుకుంటారు కామెంట్స్లో చెప్పండి.